హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అంజలి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగుండాలి. మీ అందరూ బాగున్నట్టయితే మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ ఊరికి వచ్చైతే మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. పాపం మా హస్బెండ్ అయితే అక్కడ ఒక్కడే ఉన్నాడనమాట. ఇంకా తను కూడా రేపో ఇవాళ నైట్కో అయితే వచ్చేస్తాడు. అది ఎందుకు ఏంటి అనేది అయితే ఇప్పుడు మీరే చూడండి. ఒక గుడ్ న్యూస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అంటే మీకు నిన్ననే వీడియోలో చెప్పాను కదా ఒక గుడ్ న్యూస్ అయితే, అదేంటో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అని చెప్పేసి అయితే చాలామంది గెస్ చేశారు. అక్క బాబుకి అన్నప్రసరణ చేస్తారేమో, పుట్టు వెంట్రుకలు తీయడానికి వెళ్తారేమో అని చెప్పేసి అయితే ఎక్కువ మంది అయితే అన్నప్రసరణ చేస్తారు అని చెప్పేసి అయితే పెట్టారు. ఎందుకంటే వాళ్ళు నన్ను డైలీ ఫాలో అవుతుంటారు కాబట్టి వాళ్ళకు బాబుకి ఎన్ని మంత్స్ అనేది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. అందుకే చాలా అంటే చాలా మంది అన్నప్రసరణాన్ని పెట్టారు. అవును ఫ్రెండ్స్, బాబుకి అయితే అన్నప్రసరణ చేయాలి అనుకుంటున్నాం. మొన్న 6కి వాడు 6లో పడ్డాడనమాట. 6లో పడ్డ 6 డేస్కి అన్నప్రసరణ చేస్తారంట. అందుకోసమే 6, 12 రాఖి పౌర్ణమి రోజు వచ్చిందనమాట. అసలు ఆ రోజు చేస్తారో చేయరో అనే డౌట్లో ఉన్నాం మేమైతే. మా ఆయన నీ పంతుల్నైతే అడుగు అని చెప్పేసి అయితే చెప్పాను. ఇంకా కనుక్కున్నాడంట. ఏం చెప్పిండు ఏంది అనేది మీరు కూడా విందురు. కాల్ చేస్తా తనకైతే. ఇంకా తను ఎప్పుడు వస్తాడో అదే వెయిటింగ్. అసలు కొనుక్కో రావాలి, ఇంకా ప్రిపరేషన్స్ ఉన్నాయి. అంటే సింపుల్గా చేసినా సరే ఇంకా అన్నీ ఉండాలి కదా ఫ్రెండ్స్. ఎప్పుడు వస్తాడో ఏమో అదే టెన్షన్ అయింది నాకైతే. ఇప్పుడైతే కాల్ చేస్తున్నాను. ఆరిక, చిన్నోడు లొల్లి పెట్టని ఎక్ దూరం పో. బయట కిట్టు అల్లరి చేస్తున్నాడు అనమాట. చూడండి మీ ముందే మాట్లాడతా. హలో, ఏం చేస్తున్నావు? ఏడా స్కూల్లోనే ఉన్నావా బయటకు పోయినావా? పంతుల్ని అడిగినావా? ఏమన్నాడు? రేపు మంచిగానే ఉందంట, చేయొచ్చు అంట. అంటే పుణ్యం కదా, ఏం కాదన్నాడా? ఏం కాదంట. టైమింగ్ ఏమన్నాడు? టైం ఎప్పుడు, ఎప్పటిలో పూజ ఏమన్నాడు? ఏమన్నాడు? టైమింగ్ వచ్చేసి 10 తర్వాత ఎప్పుడు చేసినా బాగానే ఉంటదంట. అంటే 10 తర్వాత ఎప్పుడైనా చేయాలా? ఎప్పుడైనా చేసుకోవచ్చు తర్వాత. పున్నము అట్లా ఏం లేకుంటదంటనా? ఏ రోజు పడితే ఆ రోజు పున్నమ్మ రోజు పున్నమ్మది అయ్యగారు అంటే పున్నమ్మ ఇంకా మంచిది బాబు, చేసుకోవచ్చు అని అన్నాడు. మరి ఏం తీసుకురాలేమో, నువ్వు ఎప్పుడు వస్తావు? నాన్ననేమో పనికోతుండు, ఇంకా మీ తమ్ముడేమో వాళ్ళు నానబెడుతురు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఏం తీసుకొచ్చుకోలేదు. చిన్నకి బట్టలు తేవాలి కరెక్ట్. కానీ ఏం చేస్తాం ఇప్పుడు మనం పని చేస్తున్నాం, వాళ్ళు పంపించారే కదా, అడగంగానే పంపిస్తారా వాళ్ళు? మరి ఎట్లా మామా? అడుగుతా, మళ్ళీ అడుగుతా సాయంత్రం అడిగి ఎంత మేడం ఇట్లుందని చెప్పేసి అడుగుతా. మళ్ళీ రేపే రాఖీ పౌర్ణమి కాబట్టి ఇంకా అందరు వస్తారు కాబట్టి రేపే చేస్తే ఇంకా బాగుంటది. అట్లనే కానీ నువ్వు రావడమే లేటు. మళ్ళీ రాఖీ పౌర్ణమి కాబట్టి అటు ఇటు వెళ్ళి రాఖీలు కట్టాలి కదా. కరెక్టే, కానీ ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు ఎప్పుడుతో పని చేస్తున్నాం, వాళ్ళు ఎప్పుడు ఇవ్వమంటే అప్పుడు వాళ్ళకి మన ఇష్టం ఇక్కడ నడవదు కదా, వాళ్ళ ఇష్టం నడుస్తుంది. కరెక్టే, కానీ ఇది నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేయడం ఉండదు కదా. పోస్ట్ పోన్ చేయడానికి ఏమి కాదు, కానీ అడుగుతా, ఖచ్చితంగా అడుగుతా మేడం ఇట్లా లేదు ఇట్లా పోవాలేదు అని చెప్పేసి వస్తా. నాకు ఇదే టెన్షన్ అయింది అసలు. అందుకే ఈరోజు ఏం వీడియో కూడా షూట్ చేయలేదు. అసలు ఇదే టాపిక్ పైన మాట్లాడుతున్నా, వీడియో తీస్తున్నా. వీడియో ముందర నీకు ఫోన్ చేసిన కిట్టుగాడు ఏమంటుండు? ఎవరొచ్చిరు? సరే చూడుపో. విమానం వచ్చిందంట. విమానం వచ్చిందంట? బాగా చూసిండు విమానం వస్తే. ఎప్పుడు? ఈరోజు అడిగి నైట్ కోసమా మార్నింగ్ కోసమా? ఇప్పుడు అడుగుతా, సాయంత్రం దిప్పిన తర్వాత అడుగుతా. సరే పో అంటే సాయంత్రం ఏమి వస్తారు, లేదంటే పొద్దుగారు వస్తుంది. ఒకవేళ ఇప్పుడు నైట్కి వచ్చేదంటే నైట్ కోసమే బాగా మామ, లేకపోతే ఇంకా మార్నింగ్ వస్తా అంటే పొద్దున 5 గంటల ట్రైన్ అయితేనే ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు పోయి ఏం ఇంకా తీసుకొచ్చే ఉంటాయి కదా, ప్రిపరేషన్ చేయాలి కదా. అది అమ్మ వాళ్ళ దేవాలయం అంట కదా, వెండి గిన్నె, వెండి చెంచా, గ్లాస్ కూడా. అవు మరి అమ్మూర్ల దేవాలయం అది.
ఆయన వచ్చాక పోయి తీసుకొస్తాం అలా చూడు మరి నీ ఇంట్లోకి వస్తాడు నాయన ఏమో అదే పొద్దున చెప్పిన నాన్న పొద్దున చెప్తే సాయంత్రం వచ్చాక పోదాంలే అమ్మ అప్పుడు ఉంటాడు కదా అని చెప్పి అన్నాడు మళ్ళీ ఏమో ఇడ ఆ షాపులు ఉంటాయో ఉండవో ఏం తెలియదు అదే పోయి రావాలి ఏమో వర్షం కూడా లేకుంటే నేను పోతా లేకుంటే నాయన ఒక్కడే పోయితాడు ఒకవేళ చీకటి కూడా అయిందంటే మళ్ళీ ఇక రేపే ఇక నువ్వు వచ్చినాక పోవాల్సి వస్తుంది నువ్వు వస్తేనే బాగా మామ నువ్వు లేకుంటే నాకు ఏడి కోవాలన్నా ఏడికి పోబుద్ది అయితేలే ఏం తీసుకోవాలో అసలు ఏం అర్థమైతలేదు నాకు ఉంటే ఇట్లా పోతామంటే పోతాము వాళ్ళ పనులు ఉంటాయి వాళ్ళని ఆపాలంటే ఆపాలనిపించదు పాపం వస్తా పాట వస్తా అడిగేసి వస్తా ఎంత తొందరగా అడిగితే అంత తొందరగా వచ్చేస్తాయి చెప్పు మేడంకి కూడా మళ్ళీ మార్నింగ్ వస్తా అని చెప్పేసి ఇంకా రేపు అయిపోయిన వెంటనే వెళ్ళిపోదాం చెప్తా పాట అడుగుతా అడిగేసి హాయ్ చెప్పు మళ్ళీ మన ఫ్రెండ్స్ కి హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసా రాత్రి మొత్తం కలాల ఇదే ఉంది అసలు అంటే రాఖీ పండుగ రోజే ఆరు ఇట్లా పడతాడు ఆరు వెళ్ళి అది ఆరు వెళ్ళి ఆరు ఆరు నెలలు పడ్డ ఆరు రోజులు అవుతుంది కదా ఆ రోజు చేయొచ్చో చేద్దో పున్నం ఉంది కదా నెక్స్ట్ డే శనివారం రోజన్నా సండే రోజన్నా చేయాలనేమో పంతుల్ని అడగమ్మని చెప్పినా కదా అడుగుతాడేమో అనుకున్నా నువ్వు సడన్ గా ఈ రోజు ఇక ఆ రోజే చేయాలంట అనేసరికి ఏం తీసుకురాలే ఏం చేయలేదు ఆరుట్లా పడతాడో కాదు ఆరుట్లా పడ్డ ఆ రోజు ఆరు కంప్లీట్ అయ్యి ఆరు రోజుల్లో పడతాడో ఆ రోజు చేయాలని చెప్పింది నేను అట్లా అనుకుని వస్తా అప్పుడు వస్తాడు కదా మా తమ్ముడు అని ఉంటాడు ఆ రోజు తెచ్చి పెట్టుకోవచ్చు నెక్స్ట్ డే కదా మంచి చేయొచ్చు అనుకున్నా రేపే అన్నావు నువ్వు లేవు ట్విస్ట్ ఇస్తే నాకు ఏందో ఏం అర్థమైతలేదు చూడాలి ఫ్రెండ్స్ ఇక రేపు ఎట్లా అవుతుంది ఏంటి అనేది ఇంకా ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను కదా చూడండి ఇంకా బాబుది కూడా మేము అన్న ప్రసన్న ఎలా చేసాము ఏంటి అనేది అయితే ఎట్లయితుంది ఏంటంటే ఇక ఏదో మన స్థాయికి తగ్గ మనం చేసుకుంటాం అంతే అవుతుంది కాకపోతే కిట్టుకు చేయలేం కానీ ఇంకా చిన్న బాబుకి అయితే చెయ్యాలి అనుకున్నాం అప్పుడు మాకు ఇట్లా అన్నప్రాసన్న అవన్నీ తెలియదు అనమాట ఇట్లా చేస్తారు అంట అని చెప్పేసి అయితే ఇప్పుడైతే చిన్న బాబుకి చేద్దాం అనుకున్నాం వాళ్ళు వాడు ఏం ముట్టుకుంటాడో ఏం చేస్తాడో ఎగ్జైట్మెంట్ తో ఉన్నా ఏం చేస్తాడు అనేది అయితే సరే మరి ఏమేమి పెడతావు తెలుసా తెలుసు అబ్బా ఏమేమి పెట్టాలి అన్నీ తెలుసు కానీ నువ్వు వచ్చకమే వేతు నువ్వు రాకపోవడం వల్లనే నాకు అసలు ఏమి తోస్తలేదు అసలు నువ్వు వస్తే కొన్ని కొన్ని ఫ్లవర్స్ అవి కొనుక్కొచ్చుకోవాలి సరే మరి బాయ్ బాయ్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా నేను నిన్ననే మంచిది చెల్లెలు కూడా పోయింది శ్రావణి కూడా పోయింది అంజు వచ్చి తోలుకోపోయిండు మరి సరే సరే బాయ్ ఇది ఫ్రెండ్స్ సిచ్యువేషన్ ఇంకొక దగ్గర వర్క్ చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ లీవ్స్ అంటే ఇవ్వరు కదా ఏం చేస్తాం తను రావాలి వస్తేనే ఎందుకంటే మనం ఎక్కడ తోస్తలేదు అనమాట పిల్లలు లేకపోయినా మంచిగా వెళ్ళేసి తీసుకొచ్చుకోవాలి కానీ వాళ్ళని చూసుకుంటూ ఇంకా అటు ఇటు బయటకు వెళ్ళాలంటే అసలు అవుతుంది మా ఆయన ఉంటాయండి పిల్లలని తీసుకొని కూడా మేము నలుగురం పోతాం అప్పుడు మంచిగా ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఇక పిల్లలను ఒకతోటి వదిలేసి ఇంకా వెళ్తే ఏం తీసుకోవాలన్నా కూడా అస్సలు అనిపించదు ఇక మళ్ళీ రేపు రాఖీ పౌర్ణమి రేపే చిన్నోంది అన్న ప్రసన్న మరి ఎట్లా చేస్తాం ఏంటి అనేది అయితే మీరు తప్పకుండా చూడండి ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ అంటే డైలీ ఇంకా మాకు వీలైనట్టయితే చేస్తున్నాను
ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, అంటే అన్నప్రాసన్న గురించి కాదు ఇంకొక టాపిక్ ఉందన్నమాట, ఆ టాపిక్ గురించి అయితే ఒక వీడియోలో చెప్తానన్నమాట. ఓకేనా, ఇప్పటికైతే ఈ వీడియో ఇది ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన ఎప్పుడు వస్తాడు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.